हाय फ्रेंड्स अंदर की नमस्ते नेनु शशि मन को कावल्स इमेज नी डिजिटल पेंटिंग गा फोटोशॉप 7.0 विधंगा चेयालो वीडियो चूपिस्तानु दान कोसम नेनु मुंदगा इमेज नी फोटोशॉप लोकी विधंगा ओपन चेसुकोनी पेन टूल तो इमेज नी विधंगा कट चेसुकोवाली ఈ విధంగా ఇమేజ్ని కట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ జే ప్రెస్ చేస్తే డూప్లికేట్ లేయర్ అనేది వస్తుంది. మళ్ళీ కంట్రోల్ జే ప్రెస్ చేసి ఇంకొక లేయర్ని ఈ విధంగా తీసుకోవాలి. పైన ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, అందులో సెలెక్ట్లో కలర్ రేంజ్ అనే ఆప్షన్ని క్లిక్ ఇవ్వాలి. ఈ వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకుని ఓకే చేయాలి. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఫెదర్ని 50 ఇస్తున్నా. నెక్స్ట్ కంట్రోల్ ఎల్ని ప్రెస్ చేస్తున్నా. కంట్రోల్ ఎల్ ప్రెస్ చేసి लेवल्स ने कास्त अडजस्टमेंट ओके चेयाली. अदे विधंगा मल्ली सेलेक्ट लो कलर रेंज ने क्लिक इच्चाका हाइलाइट अयिंदि कदा, दानि किंद मिड टोन अने ऑप्शन कूडा सेम अदे विधंगा सेलेक्ट चेसुकोनी ओके चेसी फेदर ने 50 इव्वाली. नेक्स्ट कंट्रोल एल प्रेस चेसी कास्त अडजस्टमेंट ओके चेयाली. अदे विधंगा शाडो ने कूडा चेंज ओके चेयाली. कंट्रोल यूनी प्रेस चेसी सैचुरेशन ने कुद्दिगा तग्गिंचुकोवाली. नेक्स्ट फिल्टर लो शार्पन लो अनशार्प मास्क नी क्लिक इव्वाली. इक्कड नेनु 95 पेट्टी ओके चेस्तुन्नानु. ई अनशार्प मास्क अनेदि चाला इंपार्टेंट अंडि. ई अनशार्प मास्क चेयडं वल्ल इमेज लो कलर्स अनेवि हाइलाइट अवुतायि. मनं डिजिटल पेंटिंग चेसेटप्पुडु मनकि अवि चाला यूज अवुतायि. ఇప్పుడు కంట్రోల్ బి ప్రెస్ చేసి కాస్త మెజెంటాని ఎల్లోని కొద్దిగా చేంజ్ చేయాలి. మళ్ళీ కంట్రోల్ బి ప్రెస్ చేసి ఇక్కడ హైలైట్స్ ఉంది కదా, ఈ హైలైట్స్ని క్లిక్ ఇచ్చి సియాన్ని కాస్త పెంచుకోవాలి. ఈ ఇమేజ్ని డిజిటల్ పెయింటింగ్గా మార్చాలంటే కంపల్సరీ మనకు బాగా యూజ్ అయ్యే టూల్ స్మర్జ్ టూల్. అది ఇక్కడ ఎరేజర్ కింద హ్యాండ్ సింబల్లో కనిపిస్తుంది. ఈ సింబల్తో మనం ఇమేజ్ని మొత్తం కూడా స్మర్జ్ అనేది చేసుకోవాలి. ఈ టూల్ ఏ విధంగా యూజ్ చేయాలంటే మనం దీనికి సెపరేట్ బ్రష్ అనేది తీసుకోవాలి. దాని గురించి నేను ఇక్కడ ఈ ఆప్షన్లో న్యాచురల్ బ్రషెస్ 2 అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 180 అని ఉంది కదా, ఈ బ్రష్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్పేసింగ్ దగ్గర కూడా క్లిక్ ఉంటుంది, దాన్ని రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇమేజ్ని కంట్రోల్ బి ప్రెస్ చేసి ఎల్లోని కాస్త తగ్గించుకుంటున్నాను. ఈ స్మజ్ టూల్ ఈ విధంగా తీసుకొని ఫేస్లో కలర్స్ అనేవి కొద్ది కొద్దిగా డ్రాగ్ చేసుకోవాలి. బాగా అబ్జర్వ్ చేయండి, నేను ఏ విధంగా డ్రాగ్ చేస్తున్నా ఆ విధంగానే చేయాలి. ఇమేజ్ అనేది షేప్ అనేది మారిపోతుంది. సో అందుగురించి అని కలర్స్ అనేవి డ్రాగ్ చేసేటప్పుడు చాలా స్లోగా బ్రష్ అనేది చిన్నగా తీసుకొని కలర్స్ చాలా జాగ్రత్తగా డ్రాగ్ చేసుకోవాలి. ఈ విధంగా నోస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, షేప్ మారిపోతే ఈ ఇమేజ్ యొక్క ఇది పోతుంది కాబట్టి చాలా మెల్లిగా చేయాలి. లేదు నేను ఇలా చేయలేను అనుకుంటే ఇమేజ్ని ఈ విధంగా ఒక సైడ్కి తిప్పి ఇమేజ్ అయితే ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే ఈ టూల్తో మెల్లమెల్లగా డ్రాగ్ చేసుకుంటూ కలర్స్ అనేవి వెళ్ళాలండి.
మొత్తం ఇమేజ్ అనేది ఈ టూల్తో నేను కాస్త షార్ప్గా స్మజ్ చేసుకుంటున్నాను. డిటిపి వర్క్ మరియు నేను చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చాలా లాంగ్ అవుతుంది కాబట్టి దీన్ని కొంచెం ఫాస్ట్గా నేను పెడుతున్నాను, మీరు చాలా స్లోగా చేసుకోవాలండి. ఇక్కడ కళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. బ్రష్ అనేది చాలా చిన్నగా తీసుకొని చాలా ఓపిగ్గా స్మచ్ చేసుకోవాలి. ఇప్పుడు కళ్ళ దగ్గర స్మర్ట్ చేసుకున్నాం కాబట్టి
పెన్ టూల్తో ఈ విధంగా షేప్ అనేది తీసుకొని దీనికి స్ట్రోక్ అప్లై చేయాలి. కళ్ళకి స్ట్రోక్ అప్లై చేసిన తర్వాత ఈ కార్నర్స్లో కొద్దిగా అరేంజ్ అనేది చేయాలి. ఈ విధంగా అరేంజ్ చేసిన తర్వాత మళ్ళీ స్మజ్ టూల్ తీసుకొని కాస్త దాంట్లో మిక్స్ అయ్యే విధంగా ఒపాసిటీని కొద్దిగా తగ్గించుకుంటున్నాను. ఇప్పుడు ఈ కనుగుడ్లు ఉన్నాయి కదా, వీటిని కూడా ఇమేజ్లో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జే ప్రెస్ చేసి నా కంఫర్ట్ గురించి వేరే లేయర్లో ఈ ఐస్ని తీసుకొని ఈ విధంగా స్మర్ట్ చేస్తున్నాను. ఇక్కడ కళ్ళకు డీటెయిల్స్ ఇవ్వడానికి గురించి కాస్త స్కిన్ కలర్ని కనుగుడు లోపల అప్లై చేసి ఈ విధంగా డ్రాగ్ చేసుకుంటున్నాను. కొంతమంది అయితే బ్లూ కలర్ కూడా వేసుకోవచ్చండి, బ్లూ కలర్ కూడా చాలా బాగుంటుంది ఐస్కి. నేను ఇక్కడ ఎలా చేస్తున్నానో బాగా అబ్జర్వ్ చేయండి, మీరు ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా కరెక్ట్గా చేయగలుగుతారు. ఈ ఐస్లో బ్లాక్ కలర్ లోపల హైలైట్స్ ఇవ్వడానికి గురించి కాస్త వైట్ కలర్ని ఇచ్చి ఈ విధంగా హైలైట్స్ గురించి వైట్ కలర్ని ఇస్తున్నాను. నెక్స్ట్ హెయిర్ని స్మర్జ్ చేయడానికి గురించి నేను ఇక్కడ బ్రష్లో అసార్టెడ్ బ్రష్ని సెలెక్ట్ చేసుకుని అసార్టెడ్ బ్రష్లో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ ఉండే బ్రష్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను.
ఇక్కడ పైన ఈ విధంగా వాల్యూస్ని పెట్టుకొని ఐబ్రోస్ని ఈ విధంగా డ్రాగ్ చేసుకోవాలి. ఈ 3 డాట్స్ ఈ బ్రష్తోనే హెయిర్ని కూడా షార్ప్ అనేది చేసుకోవాలి. హెయిర్ ఏ విధంగా అయితే కర్వ్స్ ఉన్నాయో, హెయిర్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే మనం డ్రాగ్ చేసుకుంటే ఇమేజ్ అనేది చాలా లుక్ అనిపిస్తుంది. ఇక్కడ నేను హెయిర్ అంతా బ్లాక్ ఉంది కాబట్టి హైలైట్స్ ఇవ్వడానికి గురించి ఈ విధంగా కలర్ని డ్రాగ్ చేసుకొని దీన్ని మళ్ళీ బ్రష్తో కాస్త స్మజ్ అనేది చేసుకుంటున్నాను.
ఈ విధంగా హెయిర్ మొత్తం స్మజ్ చేసుకున్న తర్వాత న్యూ లేయర్ని తీసుకోవాలి. న్యూ లేయర్ని తీసుకొని దాంట్లో నేను గ్రీన్ కలర్ని ఫిల్ చేసి సాఫ్ట్ లైట్ ఆప్షన్ని క్లిక్ ఇవ్వాలి. అదేవిధంగా ఇటువైపు పింక్ కలర్ని తీసుకొని ఓవర్ లేయర్ అనే ఆప్షన్ని క్లిక్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో ఛానల్ మిక్సర్ అనే ఆప్షన్ని క్లిక్ ఇవ్వాలి. ఈ విధంగా క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా పెంచుకోవాలి. నెక్స్ట్ ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో సెలెక్టివ్ కలర్ అనే ఆప్షన్ని క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇచ్చిన తర్వాత వైట్ కలర్ ఉంది కదా, ఈ వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసి ఓకే చేయాలి. నెక్స్ట్ కంట్రోల్ యూ ప్రెస్ చేయాలి. యూ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సాచురేషన్ని 11 ఇచ్చి ఓకే చేస్తున్నాను. లిప్స్ని ఈ విధంగా పెన్ టూల్తో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ యూ ప్రెస్ చేసి కాస్త డార్క్గా చేసుకోవాలి. ఇక్కడ దంతాలు కళ్ళలో ఉండి వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకుని వీటికి హైలైట్స్ ఇవ్వడానికి గురించి నేను ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఓకే ప్రెస్ చేస్తున్నాను. ఈ ఇమేజ్లో ఈ కలర్ కాస్త ఎక్కువ ఉంది కాబట్టి ఎరేజర్ టూల్తో కాస్త ఎరేజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ పింక్ కలర్ ఎక్కువ ఉంది, సో నేను దీన్ని తగ్గించుకోవడానికి ఇక్కడ ఓవర్ లేయర్ కాకుండా సాఫ్ట్ లైట్ అనేది నేను క్లిక్ ఇస్తున్నాను. ఇక్కడ హెయిర్లో నేను హైలైట్స్ ఇవ్వడానికి గురించి బ్రష్ని హెయిర్ షేప్లోకి కాస్త మార్చుకోవడానికి గురించి నేను ఇక్కడ బ్రష్లోకి వెళ్ళి కాలిగ్రాఫిక్ బ్రష్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 45 అనే బ్రష్ని తీసుకుంటున్నాను. షేప్ డైనమిక్స్, అదర్ డైనమిక్స్ని సెలెక్ట్ చేసుకొని ఈ రౌండ్నెస్ అనేది 20 పెట్టుకొని హెయిర్ ఏ షేప్లో అయితే ఉందో మనం పెన్ టూల్తోనే అదే షేప్లో ఈ విధంగా డ్రాగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం హెయిర్ మొత్తం చూపించట్లేదండి, ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కొంతవరకు నేను చూపిస్తున్నాను, చూడండి జాగ్రత్తగా. ఈ విధంగా పెంటూల్తో హెయిర్ని ఇలా డ్రాగ్ చేసుకుంటే ఇవి ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అయిన తర్వాత రైట్ క్లిక్ ఇవ్వాలి. ఈ విధంగా రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత స్ట్రోక్ పాత్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్రష్ని సెలెక్ట్ చేసుకుని ఓకే చేసుకుంటే మనకు ఈ హెయిర్ షేప్ అనేది కాస్త చూడడానికి పెయింటింగ్ లుక్లో మనకి వస్తుంది. Thank you.
ఈ విధంగా హెయిర్ మొత్తం ఇలా హైలైట్స్ ఇస్తూ స్ట్రోక్ పాత్ని అప్లై చేశాను. ఈ విధంగా అప్లై చేసిన ఈ హైలైట్స్ని ఇంకొక లేయర్ని తీసుకుని కాస్త సైడ్కి జరుపుకుంటే ఎక్కువగా చేసినట్లు కనిపిస్తుంది హెయిర్ని. ఇప్పుడు ఈ హెయిర్ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ హెయిర్ ఎన్ని లేయర్లో తీసుకుని అన్నీ కలిపి ఒక సింగిల్ లేయర్లో తీసుకొని దానికి గ్రేడియంట్ మ్యాప్ని గ్రీన్ పింక్ ఈ విధంగా మనం ఇమేజ్కి అప్లై చేయాలి. ఈ విధంగా హెయిర్కి గ్రీన్ పింక్ సెలెక్ట్ చేసుకుని డ్రాగ్ చేసుకుని సూటబుల్ అయ్యే విధంగా మనం ఇలా డ్రాగ్ చేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన ఈ హెయిర్ని ఫిల్టర్లో బ్లర్లో గేసిన బ్లర్ ఇచ్చి కాస్త హెయిర్ని బ్లర్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక న్యూ లేయర్ని తీసుకొని ఇక్కడ గ్రీన్ కలర్ని ఈ విధంగా డ్రాగ్ చేస్తున్నాను. సాఫ్ట్ లైట్ ఆప్షన్ని క్లిక్ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ఇమేజ్కి డిజిటల్ పెయింటింగ్ లుక్ అనేది చాలా బాగుంది. ఈ విధంగా గ్రీన్ కలర్ని అప్లై చేసిన తర్వాత కాస్త అరేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత కంట్రోల్ యూ ప్రెస్ చేసి కొద్దిగా ఇమేజ్లో మిక్స్ అయ్యే విధంగా చేంజ్ చేసుకుని ఓకే చేయాలి. అదేవిధంగా నేను ఇక్కడ పింక్ కలర్ని కూడా ఈ విధంగా డ్రాగ్ చేస్తున్నాను. ఈ విధంగా చేసిన తర్వాత సాఫ్ట్ లైట్ అనే ఆప్షన్ని క్లిక్ ఇవ్వాలి. మనకి కలర్స్ ఎక్కువ ఉంటే కాస్త అరేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వచ్చిన ఈ లేయర్ని కాస్త ఒపాసిటీ తగ్గించుకుంటే మనకు సరిపోతుంది. మనకు కావాల్సిన దగ్గర ఈ కలర్స్ అనేవి అరేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలర్స్ని అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్లోనికి వెళ్ళి ఇమేజ్లో చూపించిన విధంగా పెన్ టూల్తో మనం ఈ విధంగా ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫెదర్ని నేను ఇక్కడ 50 ఇస్తున్నాను. కంట్రోల్ జే ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డూప్లికేట్ లేయర్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న ప్లేస్లో వస్తుంది. ఇప్పుడు కంట్రోల్ బి ప్రెస్ చేసి సిఎన్ ఎల్లోని కాస్త చేంజ్ చేసుకుంటున్నాను. ఎల్లోని కాస్త పెంచుకుంటున్నాను. అదేవిధంగా మళ్ళీ కంట్రోల్ బీని ప్రెస్ చేసి ఇక్కడ సిఎన్ ఉంది కదా సిఎన్ కూడా కాస్త పెంచుకుంటున్నాను. డీటెయిల్స్ ఇవ్వడానికి గురించి ఇక్కడ హైలైట్స్ని తీసుకొని కాస్త మోడిఫై చేసుకుని హైలైట్స్ వచ్చే విధంగా చేసుకుని ఓకే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ ఐబ్రోస్ ఉన్నాయి కదా ఈ ఐబ్రోస్ని కూడా పెన్ టూల్తో సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా స్ట్రోక్ అనేది అప్లై చేసుకోవాలండి.
ఓకే అండి, ఇమేజ్ మొత్తం కలర్ఫుల్గా డిజిటల్ పెయింట్ లెక్క మార్చుకున్నాను. మార్చుకున్న తర్వాత ఇమేజ్ ఎంతవరకు అయితే కట్ చేసుకున్నామో ఆ ప్లేస్లో కాకుండా బయటకు ఉండే ఈ కలర్స్ని మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని అరేంజ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ ఇమేజ్ అనేది డిజిటల్ పెయింటింగ్గా నేను మార్చకముందు మార్చిన తర్వాత. ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ని మార్చుకోవాలి. దాని గురించి ఆల్రెడీ నేను నెట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న ఒక బ్యాక్గ్రౌండ్ని ఈ విధంగా తీసుకొని ఇమేజ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ నేను ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈ విధంగా డిజిటల్ పెయింటింగ్ అనేది చేస్తాను. మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా తప్పకుండా సింపుల్గా డిజిటల్ పెయింటింగ్ చేయడం అనేది వస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.